విదేశాల్లో స్త్రీలు తొడలు కనిపించేలా బట్టలు వేసుకుంటారు మన స్త్రీలు అది చూసి చీచి అంటారు ఇక్కడ మనవారి చీరకట్టులో నడుము ప్రాంతం పాశ్చాత్యుల్ని వెర్రెక్కిస్తుంది ఆ విధంగా ఒకరికి సహజమైనది మరొకరికి ఎబ్బెట్టుగా కనిపిస్తుంది ఎవరి సంస్కృతి వారిది సంస్కృతి రక్తంలో జీర్ణించుకుపోయి ఉంటుంది అంత తొందరగా మారదు పాశ్చాత్య స్త్రీలు తమ నడుము భారత స్త్రీ తన తొడలు చూపించ ఇష్టపడనట్టే ఆఫ్గన్ స్త్రీ తన మొహాన్ని చూపించటానికి ఇష్టపడదు ఇందులో బలవంతమేమున్నది తెలియదు పంచ అంటే ఐదు ఆవరణ అంటే ముసుగు కేవలం ఐదు సందర్భాల్లో మాత్రమే స్త్రీ ముసుగు తొలగించవచ్చు వ్రతము చేసేటప్పుడు స్వయం వరమందు వివాహ కాలంలోను ఆపద సమయమందు యుద్ధమందు తప్ప మిగతా సమయాల్లో స్త్రీ పరాయి పురుషుడి ముందు ముసుగుతో ఉండాలని మీ గ్రంథాలే చెబుతున్నాయి ఒకవైపు అతడి విషయ పరిజ్ఞానానికి సంస్కృత పరిచయానికి విస్తుబోతూ మరోవైపు తన సంశయం పూర్తిగా తీరక రామ్ అడిగాడు ఇందులో బలవంతం ఏం లేదు అన్నారు ఆ విషయం మీకెలా తెలుసు ఆ దేశపు స్త్రీలు తమ మొహం మీద ముసుగుని బలవంతంగా ఒప్పుకోవటం లేదని మీకేమిటి నమ్మకం ఒక్కొక్క దేశము ఒక్కొక్క న్యాయ వ్యవస్థ ప్రకారం నడుస్తుంది తాలిబన్ షరియా న్యాయ వ్యవస్థని భారతదేశం బ్రిటిష్ వ్యవస్థని అనుసరిస్తుంది అనుసరిస్తోంది పాకిస్తాన్ ముస్లిం దేశమే కానీ అది షరియాని ఫాలో అవదు సౌదీ అరేబియా ఇరాన్ కొంత వరకు ఆ న్యాయాన్ని అమలు జరుపుతాయి నీకు తెలుసా సౌదీ అరేబియాలో సినిమా హాల్ ఉండవు డ్రింక్ చేయకూడదు అక్కడి స్త్రీలకి ఓటు హక్కు లేదు వారు రాజకీయ పదవులు పొందకూడదు వాహనాలు సొంతగా డ్రైవ్ చేయకూడదు అంతవరకు ఎందుకు నలభై ఐదేళ్లలోపు స్త్రీలు భర్తతో తండ్రితో తప్ప మరో వ్యక్తితో తిరిగినప్పుడు మహరం రాసి ఇచ్చిన లిఖిత పూర్వక అనుమతి పత్రం ఉండాలి మహరం అంటే రక్త సంబంధీకుడు స్త్రీ తో తప్ప మరొకరితో కలిసి పయనించకూడదు ఇరాన్ లో విస్కీ తాగినట్టు బయటపడితే శిక్షగా కళ్ళల్లో యాసిడ్ పొయ్యవచ్చు కూడా చిత్రమేమిటంటే ప్రభుత్వం ఈ విషయమై అభిప్రాయం కోరినప్పుడు ఎనభై శాతం స్త్రీలు తాము ఈ విధంగానే సంతోషంగా ఉన్నామని ఓటు వేశారు పార్కుల్లో రొమాన్స్ లు చాటింగ్ లు టీవీలు లేకపోవడం తల్లులకి మొగుళ్లు క్లబ్బులు పేకాట రేసులు తాగుడు లేకపోవటం భార్యలకి సుఖమే కదా వ్యసనానికి దూరంగా ఉండాలని నమ్మే తాలిబన్ యువకులు అమెరికన్ విమానాన్ని పేల్ చేసే గంట ముందు ఎందుకు తాగారు ఎందుకు వ్యభిచారం చే తాను ఖచ్చితంగా మరణించబోతున్నానని తెలిసాక మనిషి మనస్తత్వంలో మార్పు రావచ్చు అదీగాక తాలిబన్లు వేరు ఆల్ ఖాయిదా ఆత్మాహుతి దళాలు వేరు అన్నింటికన్నా ముఖ్యంగా ఆ ముందు రోజు వారు తాగారని వ్యభిచారం కోసం ప్రయత్నించారని అమెరికా చెప్పేది కట్టు కథ కూడా అయి ఉండవచ్చు రామ్ ఆ మాటలకి కన్విన్స్ కాలేదు నా మాటలు మీకు నొప్పి కలిగిస్తే క్షమించండి మీలో ఆఫ్ఘన్ రక్తం ఉన్నది కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారనిపిస్తోంది మొహమాటం లేకుండా అన్నాడు వృద్ధుడు నవ్వాడు నాకేమీ నొప్పి లేదు నానానికి ఉంటాయి మనం చూసే విధానం మీద అంతా ఆధారపడి ఉంటుంది నా పేరు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఈ పేరు గతంలో ఎప్పుడైనా విన్నావా ఎక్కడో లీలగా విన్నట్టు ఉంది ఆఫ్ఘన్ దేశ సరిహద్దుల్లో పుట్టిన పస్తూన్ ఆయన బ్రిటిష్ కి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప స్వాతంత్ర్య యోధుడు అహింసావాది గాంధీ సహచరుడు భారతరత్న బిరుదు పొందిన మొట్టమొదటి విదేశీయుడు ఇండియా పాకిస్తాన్ విడిపోవటాన్ని వ్యతిరేకించిన వ్యక్తి మహాత్మా గాంధీ కూడా భారతదేశం రెండుగా విడిపోవటాన్ని ఇష్టపడలేదు కలిసింటే మహమ్మద్ అలీ జిన్నా కు భారత రాష్ట్రపతి పదవి ఇస్తామని ఆశ చూపెట్టారు కూడా ఆయన పార్టీషన్ తప్పలేదు అఖండ భారతం రెండుగా విడిపోయాక పాకిస్తాన్ దేశం నుంచి బెలూచిస్తాన్ కు స్వాతంత్ర్యం ఇప్పించాలని గఫార్ ఖాన్ ప్రయత్నాలు ప్రారంభించాడు అందుకని అతడిని పాకిస్తాన్ పాతిక సంవత్సరాలు జైల్లో పెట్టింది జీవితం అంతా పోరాటంలోనే గడిపిన ఆ స్వాతంత్ర్య యోధుడు నోబెల్ ప్రైజ్ కి నామినీ ఇదంతా నానానికి ఒకవైపు మరోవైపు అనుమానంగా అడిగాడు రామ్ పాకిస్తాన్ ని రెండుగా విడగొట్టడానికి ప్రయత్నించాడు కాబట్టి భారతదేశం అతడి భారతరత్న బిరుదు ఇచ్చిందన్న అపప్రద ఉన్నది మనకి తెలియదు తెలీదు అదే గాని నిజమైతే అది చాలా దారుణం ఇండియా నుంచి కాశ్మీర్ ని విడగొట్టడానికి ప్రయత్నించే ఒక ఉగ్రవాదికి పాకిస్తాన్ రత్న అన్న బిరుదుని ఆ దేశం ఇచ్చి ఉంటే మన దేశం ప్రపంచం అదిరేలా గగ్గోలు పెట్టి ఉండేది ఇలాంటి గిల్లుడు కార్యక్రమాలు ఇండియా చాలా చేసింది చేస్తోంది కూడా మీరెటువైపు ఉన్నారు పాకిస్తాన్ వైపా ఇండియా వైపా తాలిబాన్ వైపా డొంక తిరుగుడుగా చెప్పవద్దు సూటిగా చెప్పండి గఫార్ రామ్ వైపు ఒక్క క్షణం సూటిగా చూసి నెమ్మదిగా అన్నాడు న్యాయం వైపు విమానం దిగుతున్నట్టు ప్రకటన వినిపించింది విమానం మెట్లు దిగుతుండగా గఫార్ అన్నాడు క్షమించు అధిక ప్రసంగం చాలా చేసినట్లున్నాను లేదు లేదు మరోలా చెప్పాలంటే నా జీవితంలో జ్ఞానవంతంగా గడిపిన రోజుల్లో ఇదొకటి ప్రయాణాల్లో అనవసరం సంభాషణలపై నాకు చాలా తేలిక అభిప్రాయం ఉండేది ఈ రోజు అది పోయింది మీరు చెప్పిన విషయాల్లో నాకేదీ తెలియదు భోజనం ప్లేట్లు గుండ్రంగానే ఎందుకు ఉంటాయన్న విషయం దగ్గర నుంచి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ వరకు మనస్ఫూర్తిగా అన్నాడు విమానం దగ్గర నుంచి విమానాశ్రయంలోకి తీసుకువెళ్లే బస్ ఎక్కుతూ ఉండగా ఫోన్ మోగింది ఆన్ చేసి హలో భరద్వాజ స్పీకింగ్ అన్నాడు మారుతి సర్వీసింగ్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను రామ్ కాస్త కోపంగా విసుగ్గా అవసరం నుంటే తప్ప మాటి మాటికి ఫోన్ చేయవద్దని చెప్పానుగా అన్నాడు స్వరం తగ్గించి వెనుక సీట్ లో గఫార్ కూర్చొని ఉన్నాడు బస్ కదిలింది అవసరం కాబట్టే చేస్తున్నాను అవతల నుంచి అనురూప్ కంఠం విసుగ్గా వినిపించింది భరద్వాజ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు రామ్ గుండె క్షణకాలం ఆగిపోయింది వాట్ అని అరిచాడు అతడి కంఠం అతడికే కీచుగా వినిపించింది కంగారు పడకు అతన్ని తిరిగి పట్టుకున్నాం రామ్ తేలిగ్గా ఊపిరి పీల్చుకుని ఇదంతా జరిగి ఎంతసేపైంది అని అడిగాడు పొద్దున్న ఎనిమిదింటికి తప్పించుకున్నాడు అతడు సెక్యూరిటీ మనిషేగా బలంగా బలిష్టంగా ఉన్నాడు తక్కువ అంచనా వేశాం అయినా గంటలోనే పట్టుకున్నామనుకో అట్నుంచి అనురూప్ చెబుతున్నాడు రామ్ వాచ్ చూసుకున్నాడు మధ్యాహ్నం రెండయ్యింది అప్పటి నుంచి నీ కోసం ప్రయత్నిస్తున్నాను నీ ఫోన్ దొరకలేదు విమానంలో ఉన్నాగా అదే అదే మిస్టర్ రామ్ జాగ్రత్తగా విను కంగారు పడుకు భరద్వాజ బయటకొచ్చిన గంటలో రెండు ఫోన్లు చేశాడు రెండే చేశాడని మీకెలా తెలుసు అనురూప్ విసుగ్గా మన సెక్యూరిటీని గాయపరిచి బయట పడ్డాడు అతడి సెల్ ఫోన్ లాక్కెళ్లాడు అయితే అక్కడ సిగ్నల్స్ లేవు సిగ్నల్స్ దొరికే చోటికి వచ్చి రెండు ఫోన్లు చేసేసరికి తిరిగి అతన్ని పట్టుకున్నా అన్నాడు సరిగ్గా ఈ విషయం తెలుసుకోవటానికే రామ్ ఆ ప్రశ్న అడి అనురూప్ అన్నాడు భరద్వాజ మొదటి ఫోన్ తన భార్యకు చేశాడు రెండో ఫోన్ ఎవరికి చేశాడో తెలుసుకోవటానికి ఇంతసేపు పట్టింది అతడు తన మిత్రుడికి చేశాడు దాదాపు రెండు నిమిషాలు మాట్లాడాడు అంటే బహుశా జరిగినదంతా చెప్పి ఉంటాడు భరద్వాజ బాధ్యత గల సెక్యూరిటీ చీఫ్ ఆపదలో ఉన్నప్పుడు పోలీసులకు చేయకుండా మిత్రులకి చేయడం ఏమిటి అతడి మిత్రుడు కూడా పోలీస్ ఆఫీసరే సిబిఐ చీఫ్ అందుకే అతడికి చేసి అంతా చెప్పి ఉంటాడు అతడు ఎక్కడున్నాడో వెతుకుతున్నాం దొరకలేదు అతని పేరు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ విమానం కదిలిపోలేదు విమానాశ్రయం కూలిపోలేదు అతని మనసు చుట్టూ నిశ్శబ్దం వలయంలా పేరుకుంది పదివేల పర్వతాలు ఒకేసారి బద్దలైన శబ్దం కన్నా పది లక్షల ప్రళయకాల జంజా మారుతాల సునామీల కన్నా నిశ్శబ్దం భయంకరమైనది ఘనానాం మయూరానాంచ అంటాడు కిష్కిందఖాండలో వాల్మీకి ఒక చోట ఏనుగులు మేఘాలు నెమళ్ళు కప్పలు సెలయేళ్లు ఒక్కసారిగా శబ్దం చేయటం మానేస్తే అడవిలోని నిశ్శబ్దం కన్నా భయం గొల్పేది లేదని వర్ణన చేస్తాడు కవి ఇప్పుడు రామ్ మనసు ఆ విధంగానే ఉన్నది బస్ వారిని అరైవల్ అన్న బోట్ దగ్గర దింపింది ప్రయాణికులందరూ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్లటం కోసం తమ తమ సామాన్ల వైపు కదులుతున్నారు రామ్ ఎడమ వైపుకి నడిచి లోకి ప్రవేశించాడు ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చి మెదడు ఆలోచించలేని స్థితిలో ఉన్నప్పుడు అన్నింటికన్నా నేర్చుకున్నాడు టాయిలెట్ లో నిలబడి అతడు ఆలోచించటం ప్రారంభించాడు భరద్వాజ ఫోన్ చేసి చెప్పాడంటే తాను భరద్వాజ కాదని పక్కన కూర్చున్న గఫార్ ఖాన్ కి తెలుసు కానీ తాను అతడికి భరద్వాజాగా పరిచయం చేసుకుంటున్నప్పుడు అతడి మొహంలో ఏ భావము కనిపించలేదు పక్క ప్రయాణికుడిలాగానే ప్రవర్తించాడు ఇదంతా నాటకమేనా ఇంతకన్నా పెద్ద అనుమానం మరొకటి ఉంది తాని విమానంలో ప్రయాణిస్తున్నాడని గఫార్ ఖాన్ కి ముందే తెలుసా భరద్వాజ ఫోన్ చేసి కిడ్నాప్ విషయం చెప్పగానే ఆయన తన గురించి వాకప్ చేసి ఉంటాడు సిబిఐ ఆఫీసర్ కి అది కనుక్కోవటం పెద్ద కష్టం కాదు ఏమి తెలియనట్టు వచ్చి పక్క సీట్ లో కూర్చున్నాడు ఇదంతా ఇలాగే జరిగిందనుకుంటే ఒక్క అనుమానం మిగిలిపోతుంది గఫార్ ఖాన్ ఎందుకింత నాటకీయంగా ప్రవర్తించాడు కిటికీకి ఆ పేరు ఎలా వచ్చింది అన్న విషయం దగ్గర నుంచి తాను న్యాయం వైపు ఉన్నానని చెప్పే వరకు ఎందుకు సుదీర్ఘమైన సంభాషణ సాగించాడు రామ్ కి క్రమక్రమంగా గఫార్ ఖాన్ ప్రవర్తన వెనుక ఉన్న రహస్యం అర్థమైంది భరద్వాజాని కిడ్నాప్ చేసి మామూలు ఆర్గనైజేషన్ కాదన్న విషయం అతడికి తెలుసు దాని తరఫున తాను పని చేస్తున్నాడన్న విషయం కూడా అతడికి తెలుసు అసలు తానెవరు అభిప్రాయం ఏమిటి ఎంత లోతుగా తాను ఈ ఉగ్రవాద భావాల పట్ల ప్రభావితం అయ్యాడు ఇవన్నీ తెలుసుకోవటానికే ఒక సామాన్య ప్రయాణికుడిలా తన పక్కన ఆ సిబిఐ చీ కూర్చున్నాడు ఇప్పుడు తానేం చెయ్యాలి ఎంత సేపని ఇక్కడ ఈ విధంగా నిలబడగలడు అయినా బయట ఏం జరుగుతోంది గఫార్ ఖాన్ వెళ్లిపోయాడా తన గురించి పూల గుచ్చాలతో ఆహ్వానం పలకడానికి వచ్చిన వారు కూడా వెళ్లిపోయి ఉంటారు రామ్ వాష్రూమ్ లోంచి నెమ్మదిగా బయటికి వచ్చాడు ప్రయాణికులందరూ వెళ్లిపోవటంతో వరండా నిర్మానుష్యంగా ఉంది అతడు తన ట్రాలీ తోసుకుంటూ బయటికి వచ్చాడు అతడు ఊహించినట్టే అధికారులు ఎదురు చూసి వెళ్లిపోయారు అతడి ముందు ఓ ట్యాక్సీ వచ్చి ఆగింది ఎక్కడికి వెళ్ళాలి సార్ అని తమిళంలో అడుగుతున్నాడు డ్రైవర్ అతను ఏమీ నిర్ణయించుకోలేకపోతున్నాడు వెళ్దాం అని వెనక నుంచి వినపడటంతో ఆ అకస్మిక స్వరానికి అదిరిపడి చూశాడు వెనుగ్గా ఘఫార్ ఖాన్ నిల్చుని ఉన్నాడు రామ్ ఆలోచించుకోవటానికి వీల్లేకుండా భుజం పట్టుకుని బలవంతంగా కారు వెనక సీట్ లోకి తోసి పక్కన కూర్చున్నాడు ఎక్కడికి వెళ్ళాలి సార్ డ్రైవర్ మళ్లీ అడిగాడు కుడివైపుకు తిప్పి ఊరి బయటకు పోని తమిళంలో చెప్పాడు గఫార్ డ్రైవర్ అతడి వైపు చిత్రంగా చూసి కార్ స్టార్ట్ చేశాడు శ్రీ పెరంబదూర్ వైపు కదిలింది వాహనం కొంచెం సేపు నిశ్శబ్దం తర్వాత చెప్పు ఏం చేద్దాం అని అడిగాడు గఫార్ ఖాన్ రామ్ కి ఏమీ అర్థం కాలేదు మళ్ళీ ఆ వృద్ధుడే అన్నాడు చిత్రం ఏమిటంటే నేను వారం రోజుల్లో రిటైర్ అవ్వబోతున్నాను ఇందులో చిత్రం ఏముంది అన్న అనుమానం నీకు రావటంలో ఆశ్చర్యం ఏమీ లేదు భారతదేశపు నేర చరిత్రలో ఇంత వరకు రానంత ఇక ముందు రాబోనంత పెద్ద క్రిమినల్ కేసుని వారం రోజుల్లో రిటైర్ అవ్వబోయే ఆఫీసర్ డీల్ చేయవలసి రావటం చిత్రం కాకపోతే మరేమిటి ఇక మౌనంగా ఉండదలుచుకోలేదు రా దీని వల్ల లాభమేమీ లేదు కూడా ఎలాగో పులి నోట్లో తలపెట్టాడు ఇక సస్పెన్స్ కొనసాగించడం దేనికి అందుకే గఫార్ వైపు తిరిగి అంత పెద్ద క్రిమినల్ కేసు ఏమిటి అని అడిగాడు భారతదేశాన్ని కన్నా పెద్ద క్రైమ్ ఉంటుందా రామ్ ఉలిక్కి పడ్డాడు ఆ విషయం అతనికి తెలిసిందే అతడు విచలితుడయింది అందుకు కాదు ఆల్కాయితా వ్యక్తులు చేయబోతున్న పని భారతదేశ గూఢాచారి వ్యవస్థకు తెలిసినందుకు కారు ఎడమ వైపుకి తిప్పు టాక్సీ డ్రైవర్ తో అన్నాడు గఫార్ రైల్వే గేటు దాటుతోంది కారు దూరంగా త్రిశూలం రైల్వే స్టేషన్ కనబడుతోంది చుట్టూ ఉన్న నిర్మానుష్యమైన ప్రదేశం కేసి చూస్తూ తనని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు అనుకున్నాడు రామ్ సిబిఐ వారి సాలిటరీ ఇంట్రాగేషన్ సెల్స్ గురించి అక్కడ వారు పెట్టే హింస గురించి రామ్ విన్నాడు ఇప్పుడు తనని అక్కడికే తీసుకెళ్తున్నాడా యూసఫ్ ఖాన్ పఠాన్ నీకెలా తెలుసు నిశ్శబ్దాన్ని చీలుస్తూ అడిగాడు గఫార్ పఠాన్ ఎవరు తిరుగు ప్రశ్న అప్రయత్నంగా వేశాడు రామ్ గఫార్ అతడి వైపు చిత్రంగా చూసి అంతలో తన తప్పు తెలుసుకున్న వాడిలా అనురూప్ అన్నాడు మూడు నెలల క్రితం అప్పటి నుంచి నీవు నీ కాబోయే భార్యను కలవలేదు కదూ రామ్ కి షాక్ తగిలినట్టు అయింది అంటే వీళ్ళు వైదేహీని కూడా కలుసుకున్నారన్న మాట ఇంత లోతుగా పరిశోధన జరుగుతుందని అతడు ఊహించలేదు అతడి మనసులో భావాన్ని కరెక్ట్ గా గ్రహించినట్టుగా గఫార్ అన్నాడు మన దేశపు సిబిఐ గురించి చాలా మందికి తెలీదు కొందరికి మంచి అభిప్రాయం లేదు కూడా కానీ వాస్తవం ఏమిటంటే ప్రపంచపు అత్యుత్తమ పరిశోధనా సంస్థల్లో మనదొకటి ఉపోద్ఘాతంగా ప్రారంభించి అసలు విషయానికి వచ్చాడు ఆల్ కాయిదా చేష్టలు విచిత్రంగా ఉంటాయి ఒక పని పూర్తయ్యాక ఇక దాని గురించి పట్టించుకోరు సాక్ష్యాలు మాయం చేయటం రుజువులు దొరకకుండా జాగ్రత్త పడటం మొదలైనవేమీ చెయ్యరు పనవ్వటం ఒక్కటే వారికి కావలసింది కాశ్మీర్ హోటల్లో గంగా భవానీ శవాన్ని ఢిల్లీ దగ్గర రైల్లో కిరాయి హంతకుడి శవాన్ని అలాగే వదిలేశారు క్షణం ఆగి తిరిగి చెప్పటం ప్రారంభం ాడు అకస్మాత్తుగా సారంగపాని అతడి భార్య కనబడకపోయేసరికి మాకు అనుమానం వచ్చింది ఎంక్వైరీ చేస్తే అతడు శ్రీనగర్ వెళ్లాడని తెలిసింది అక్కడే గంగా భవాని హత్య జరగటంతో దీని వెనక ఏదో గూడు పుట్టాని ఉందన్న అనుమానం కలిగింది భార్యని బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉండగా చూసి ఆవేశంతో హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడేమో అన్న అనుమానం కూడా కలిగింది కానీ అతడి ఇంట్లో దొరికి ఒక ఉత్తరం అసలు విషయాన్ని బయట పెట్టింది ఏ ఉత్తరం డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి వచ్చిన నకిలీ ఉత్తరం దాంతో సారంగపాణి చుట్టూ క్రమక్రమంగా ఆల్ ఖాయిదా ఎలా ఉచ్చు బిగించిందో మాకు అర్థమైంది సారంగపాణితో రొమాన్స్ చేసి అతన్ని రచ్చకీర్చిన అమ్మాయిని పట్టుకున్నా రిసర్చ్ సెంటర్ లో రాజీనామా చేసిన అమ్మాయి లక్నో లో చీరల మీద పెయింటింగ్ వేసే షాప్ పెట్టింది నాలుగు షాక్ ట్రీట్మెంట్ లాంటివి ఇచ్చేసరికి విషయం అంతా బయటకొచ్చింది సారంగపాణి ప్రియురాలు స్లీపర్ అయినప్పుడు గంగా భవానిని కాశ్మీర్ తీసుకు వాడు కూడా స్లీపరే అయి ఉంటాడన్నది నిర్వివాదాంశం అతడి మీద నిఘా పెట్టాము రామ్ శ్రద్ధగా వింటున్నాడు గఫార్ చెబుతున్నది వింటున్న కొద్దీ భారత పరిశోధనా సంస్థలపై ఆయన చెప్పినట్టే గౌరవం పెరుగుతోంది అనురూప్ అసలు పేరు యూసఫ్ ఖాన్ పఠాన్ అని తెలిసింది అతన్ని అప్పుడే అరెస్ట్ చేయవచ్చు కానీ దాని వల్ల లాభం లేదు అప్పటికే సారంగపాణిని సరిహద్దు దాటించేశారు ఈ లోపులో అనురూప్ ఇద్దరు కిరాయి హంతకుల్ని ఎందుకు బేరమాడాడో అర్థం కాలేదు అనురూప్ ని వెంటాడుతూ ఉన్న మా ఆఫీసర్ అతడు నిన్ను కలుసుకున్నట్టు వర్తమానం పంపాడు నీ గురించి ఎంక్వైరీ చేస్తే నీవు గతంలో సైన్యంలో పనిచేశావని తెలిసింది మీ నలుగురు ఢిల్లీ వెళ్లారని కూడా తెలిసింది నీకు గతంలో ఆల్ కాయిదాతో సంబంధం లేదని కూడా తెలిసింది అమితమైన ఆశ్చర్యం కలిగింది ఒక మనిషి వెనక అతడికి తెలియకుండా ఇంత ఎంక్వైరీ జరుగుతుందా గఫార్ ఖాన్ కంటిన్యూ చేశాడు అల్ తో సంబంధం లేని నీవు అనురూప్ తో కలిసి ఎందుకు ఢిల్లీ వెళ్ళావు అన్నది మిస్టరీ అయితే మీతో వచ్చిన ఇద్దరు కిరాయి హంతకులు ఎలా మరణించారు అన్నది అంతకన్నా పెద్ద మిస్టరీ వేలిముద్రలు పరిశీలిస్తే ఆ మరణాల వెనక నీ హస్తం ఉన్నదని నాకు లీలగా అనుమానం వచ్చింది చెప్పు నా అనుమానం కరెక్టేనా ఇప్పుడు నీవు చెప్పబోయే సమాధానం మీదే నేను ఇంకా వివరంగా మాట్లాడడం ఆధారపడి ఉంటుంది రామ్ తటపటాయించాడు ఇన్ని నిజాలు తెలుసుకున్న సిబిఐకి ఈ చివరి విషయం తెలుసుకోవటం పెద్ద కష్టం కాదు తానెలాగూ పీకల్లోతో ఇందులో కూరుకుపోయాడు అబద్ధం చెప్పి మరింత కష్టాలలో పడటం కన్నా నిజం చెప్పేయటమే మంచిది ఆ విధమైన నిర్ణయానికి వచ్చి అతడు విఫులంగా వివరించడం ప్రారంభించాడు వైదేహిని చంపుతామని బెదిరించటం దగ్గర నుంచి తనకు కుతుబ్ మీనార్ దగ్గర బుకారి ఇచ్చిన సూచనల వరకు చెప్పాడు కార్ ఇక్కడ ఆపు విశాలమైన బంగ్లా దగ్గర అన్నాడు గఫార్ ఇద్దరు టాక్సీ దిగారు ఇక్కడే ఉండు ఈయన తీసుకెళ్దు గాని డ్రైవర్ తో చెప్పాడు రామ్ ఆశ్చర్యంగా ఇదెవరిల్లు అని అడిగాడు నాదే గవర్నమెంట్ క్వార్టర్స్ గేట్ తీస్తూ అన్నాడు గఫార్ దాదాపు ఎకరం నేలలో పురాతనమైన బ్రిటిష్ బంగ్లా అది కాళ్ల కింద ఎండుటాకులు తగులుతున్నాయి ఇద్దరు లోపల హాల్లో కూర్చున్నాక నౌకరికి టీ తీసుకురమ్మని పురమాయించాడు రామ్ ప్రేక్షకుడయ్యాడు జరుగుతున్నదంతా ఏదో కలలా ఉన్నది అతడికి నీవు వాళ్ళ మనిషివి కావన్న నా అనుమానం నిజమైనందుకు ఆనందంగా ఉన్నది ఆ ఇద్దరిని ఎందుకు చంపావు నన్ను వాళ్ళు ఏ పని మీద పిలిచారో ఢిల్లీ వెళ్లే వరకు నాకు తెలియదు వాళ్ళ పని నేను పూర్తి చేసిన మరుక్షణం ఆనవాలు నన్ను చంపి శవాన్ని మాయం చేస్తారని మాత్రం తెలుసు చనిపోబోయే ముందు ఒక మంచి పని చేసి చద్దాం రోడ్డు మీద నడుస్తున్న అమాయకులను చంపిన ఇద్దరు నరరూప రాక్షసుల్ని చంపానన్న కనీస సంతృప్తి దక్కాలని సీక్రెట్ ఫైల్ తీసుకొచ్చే పని నీకు అప్పగించారు కానీ ఆ పని పూర్తి చేసిన మరుక్షణం నీ ప్రాణాలు తీస్తారని తెలిసి నీవది చేయటానికి ఎందుకు ఒప్పుకున్నావు నేను ప్రేమించిన వ్యక్తి ప్రాణాలతో తెలుస్తుందని ఆ సమాధానం ఊహించని గఫార్ ఖాన్ క్షణకాలం కాలం స్తబ్దుడయ్యాడు ప్రేమ అంత గొప్పదా అనుభవిస్తే తెలుస్తుంది నీవు నీ ప్రేమ కోసం ఒక తప్పు చేసినట్టే నేను ప్రేమ కోసం ఒక తప్పు చేశాను అయితే అది నా కొడుకు కూతురు పట్ల ప్రేమ కోసం ఏమిటది అని అడగలేదు రామ్ గఫార్ చెప్పుకుపోయాడు ఇటువంటి కేసుల్ని డీల్ చేయటానికి రా అని ఉంది అక్కడ హింస మరీ భయంకరం వారికి నిన్ను అప్పచెప్పటం నాకిష్టం లేదు కానీ నిన్ను వదిలేస్తే వాళ్ళ పని పూర్తయ్యాక ఆల్ ఖాయిదా నిన్ను చంపేస్తుంది టీ పూర్తి చేసి టేబుల్ మీద పెడుతూ అన్నాడా వృద్ధుడు విమానం దిగుతూ ఉండగా నీవో ప్రశ్న అడిగేవు గుర్తుందా నేను తాలిబాన్ వైపా ఇండియా వైపా అని న్యాయం వైపు అని చెప్పాను అమాయకుల్ని చంపే ఇద్దరు కిరాయి హంతకుల్ని చంపటం నీకు తోచిన న్యాయం కానీ చట్టరీత్యా అది నేరం నీవు చేసింది కరెక్ట్ అని నాకు తోచింది ఫైల్లోంచి నీ పేరు తొలగించాను అదే నాకు తోచిన న్యాయం ఆ మాటలకి రామ్ సంచలితుడయ్యాడు ఇది ఊహించని మలుపు అతడింకా విస్మయం నుంచి తేరుకోక ముందే గఫార్ అన్నాడు అటు వెళ్తే నిన్ను ఉగ్రవాదులు చంపేస్తారు ఇటు వెళ్తే పోలీసులు హింసిస్తారు అటువంటప్పుడు నిన్ను నా కోసం ఎందుకు ఉపయోగించుకోకూడదు అనిపించింది నా కోసం అంటే ఐ మీన్ న్యాయం కోసం వారం రోజుల్లో రిటైర్ అవ్వబోయే నేను అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను భగవంతుడు కూడా నా వైపే ఉన్నాడు లేదు లేకపోతే కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న భరద్వాజ తప్పించుకొని నాకే ఫోన్ చేయటమేమిటి నీలాంటి సైనికుణ్ణి నాకు అప్పగించటమేమిటి నేను విధిని నమ్ముతాను ఇదంతా భగవత్ నిర్దేశమే నాకిప్పుడు బలంగా నమ్మకం కుదురుతోంది నీ ఒక్కడివే ఈ పని చేయగలవు ఏ పని ఆల్ కాయిదాని సమూలంగా నాశనం చేయటం పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు రామకృష్ణ సూది పడితే వినపడేటంత నిశ్శబ్దం అక్కడ రాజ్యమేలింది దాన్ని భగ్నం చేస్తూ అడిగాడు ఎందుకు ఆ సంస్థ మీద మీకంత కక్ష చెప్పాగా ప్రేమ అని నీ ప్రేమ కోసం నీవు సాయం చేయాలనుకున్నావు నా ప్రేమ కోసం నేను దానిని ధ్వంసం చేయాలనుకుంటున్నాను నా ప్రేమ నా సంతానం పట్ల నా కొడుకు ఐఐటి లో చదివాడు పాతికేళ్ల వయసులోనే అమెరికాలోని ఒక ప్రతిష్టాత్మకమైన కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ గా ఎంపికయ్యాడు కూతురు కూడా మానసిక వికలాంగుల పరిరక్షణ సమితిలో అక్కడే ఉచిత వేతనంపై పనిచేస్తూ ఉండేది అన్నని కలుసుకోవటానికి ఆమె ట్విన్ టవర్స్ వెళ్లిన సమయంలోనే ఆల్ కాయిదా దాన్ని కూల్చి వేసింది ఆ మంటల్లో మరణించారు మీ వ్యక్తిగత కక్ష తీర్చుకోవటం కోసం నన్ను ఉపయోగించుకుంటున్నారా నీ ప్రియురాలి ప్రాణరక్షణ కోసం నీవు దేశ రక్షణని బలిపెట్టలేదా దానికి రామ్ వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు గాలికి ఊగే గడ్డి చివర్ల మల్లే మనసులో ఆలోచనలు ఎదురుగా ఉన్న వ్యక్తి నిస్సందేహంగా ఒక జ్ఞాని కానీ అతడు చెబుతున్న దానిలో చాలా అయోమయం ఉన్నది పరస్పర విరుద్ధ భావాల సమ్మేళనం ఉన్నది నెమ్మదైన స్వరంతో రామ్ అడిగాడు క్షమించాలి నేను చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను వైపు తాలిబాన్ వ్యవస్థని మన దేశంలో ప్రతిష్ఠించి లంచగొండి రాజకీయాల నుంచి అర్ధనగ్న ఫ్యాషన్ల వరకు అన్నింటినీ అనగదొక్కాలన్న కోరిక నాలో ఉన్నది మరోవైపు ఈ టెర్రరిస్టులు నన్ను వశం చేసుకోవటానికి చేసిన పనులు చూస్తుంటే రక్త మరిగిపోతోంది మళ్లీ విమానంలో మీ మాటలు వింటుంటే వారి పాలసీనే కరెక్ట్ అనిపించింది ఇప్పుడు తిరిగి మీరే వారిని నాశనం చేయాలంటుంటే ఇదంతా నాకు అయోమయంగా ఉంది మతము సాంప్రదాయము కరెక్టా మానవ హక్కులు మనిషి బరి తెగించటము కరెక్టా గఫర్ కుర్చీలోంచి లేచి వచ్చి రామ్ పక్కన కూర్చుంటూ చాలా మంచి ప్రశ్న వేశావు అని క్షణం ఆగి కొనసాగించాడు ఇది నీ ఒక్కడి అనుమానం మే కాదు మొత్తం ఆఫ్ఘన్ సూడాన్ సోమాలియా దేశ సామాన్య ప్రజల అనుమానం తెలియని కాశ్మీర్ అమాయక యువత అనుమానం ఆఫ్ఘనిస్తాన్ ని తాలిబన్లు ఆల్ షబాబ్ వర్గీయులు ఆక్రమించుకున్నప్పుడు ఆ ఉగ్రవాదుల సిద్ధాంతాలు విని ప్రజలందరూ నీలాగే వారిని మొదట్లో సపోర్ట్ చేశారు కానీ కాలక్రమేణా క్రమక్రమంగా వారికి దూరం అయ్యారు ఎందుకంటే వారి సిద్ధాంతాలు గొప్పవే గాని ఆచరణ కర్కసమైంది తమని కాదన్న వారిని వారు పెట్టే హింస మనసుని జలదరింప చేస్తుంది భారతదేశపు గోవా బీచ్ లో ఒక స్త్రీ బికినీ వేసుకొని పడుకుంటే ఎవరు ఏమి అనరు అదే ఆఫ్ఘన్ లో అయితే బతికుండగానే ఆ స్త్రీ చర్మాన్ని పొరలు పొరలుగా వలుస్తారు నానానికి బొమ్మ బొరుసు ఉంటాయనేది ప్రపంచం నమ్మే న్యాయమైతే కేవలం బొమ్మే ఉంటుందని నమ్ముతూ బొరుసు కూడా ఉంటుందని చెప్పే వారిని చంప వారి న్యాయం అంటూ లేచి వెళ్లి అల్మారాలోంచి ఒక ఆల్బమ్ తెచ్చి రామ్ ముందు పెట్టాడు ఆఫ్ఘన్ లో స్థిరపడిన మా పూర్వీకులు అక్కడి పరిస్థితుల వల్ల చెట్టుకొకరుగా విడిపోయారు ఇదిగో వీడి పేరు అబ్దుల్లా నా మేనల్లుడి కొడుకు సొమాలియాలో చదువుకుంటున్నాడు వయసు పదహారు వాడు గార్డియన్ పత్రికకిచ్చిన ఇంటర్వ్యూ చదువు అంటూ ఆ పేపర్ రామ్ ముందుకు తోశాడు ఆ వార్త హెడ్డింగ్ ఇలా ఉంది అల్ ఉగ్రవాద సంస్థ వలన కాలు చెయ్యి పోగొట్టుకున్న అబ్దుల్లా నా పేరు అబ్దుల్లా ఎడం చేత్తో చొక్కా పెట్టుకోవడం కుడి కాలిపై నిలబడి స్నానం చేయటం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను నాది సొమాలియా మా దేశాన్ని చట్టపరంగా పాలిస్తున్న ప్రభుత్వానికి మా దేశాన్ని పూర్తి మతపరమైన దేశంగా మార్చడానికి ప్రయత్నిస్తున్న అల్ షబాబ్ సైన్యానికి నిరంతరం యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి అల్ షబాబ్ కొన్ని రాష్ట్రాలని ఆక్రమించు అందులో మా ప్రాంతం ఒకటి అల్ షబాబ్ సిద్ధాంతాలు విలువలు విని మొదట్లో చాలా మంది యువకులు ఆ సంస్థ పట్ల ఆకర్షితులయ్యారు కాలం గడిస్తే అది దేశం దాన్ని ఆక్రమించుకొని ప్రస్తుత ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి వచ్చేది అయితే అల్ షబాబ్ అనుసరిస్తున్న విధానాలు చూసి సామాన్యులు భయంతో బెంబేలెత్తిపోయారు ఆ సైనికులు వీధుల్లో తిరుగుతూ ఉంటే ప్రజలు వణికిపోయేవారు ఒక రోజు మేము చదువుకునే పాఠశాలకి అల్ షబాబ్ సైనికులు వచ్చారు మా ఉపాధ్యాయుడు టాయిలెట్ లో దాక్కున్నాడు సైన్యంలో చేరడానికి ఇష్టమున్న విద్యార్థుల్ని చేతులెత్తమని వారిని తమతో తీసుకుపోయారు నాకి సైన్యము మతము మొదలైన వాటి పట్ల ఆసక్తి లేదు బాగా చదువుకోవాలని కోరిక అప్పుడు నా వయసు పదహారు అరగంట తరువాత వారు తిరిగి వచ్చి మిగతా విద్యార్థుల్ని ఎక్కించుకొని తీసుకువెళ్లారు నా స్నేహితులు జలిలాని ఖాదీర్ అలీ మా నలుగురిని ఒక గదిలో పడేశారు నా చేతికి కాలికి లంకె వేసి గొలుసుతో కట్టేశారు టాయిలెట్ కూడా లేని ఆ గదిలో ఆ విధంగా మేము నాలుగు రోజుల పాటు పడి ఉన్నాం ఎందుకు మమ్మల్ని అలా బంధించారో తెలీదు ఒక రోజు పొద్దున్నే ఒక గార్డు వచ్చి మమ్మల్ని తనతో తీసుకువెళ్లి వ్యాన్ ఎక్కించాడు దాని వెనుక అద్దాలు పగిలిపోయి ఉన్నాయి మేము వెళుతూ ఉండగా రోడ్డు పక్కన మా అమ్మ కనపడింది అమ్మ అని గట్టిగా అరిచాను వెనక నుంచి ఫెడేల్ మని తుపాకీ మడమతో తల మీద కొట్టాడు గార్డ్ నాకా బాగా గుర్తు జూన్ ఇరవై ఆరు మా మీద దొంగతనం నేరం ఆపాదింపబడింది సైన్యంలో చేరనందు న్యాయం తప్పిన వారిని అల్ ఎలా శిక్షిస్తుందో మొత్తం ఊరంతా తప్పనిసరిగా వచ్చి చూడవలసింది వచ్చి చూడని వారికి కొరడా దెబ్బలు శిక్ష అందువల్ల గ్రామం అంతా అక్కడ పోగైంది అమ్మతో సహా